ముస్లిం మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫి ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్ సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి పటాన్ ఖాదర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలపై బెంగళూరు బస్టాండ్ వద్ద టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లిన మైనారిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోగా తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పథకం గురించి పట్టించుకోలేదన్నారు టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు నాడు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు ఇస్తుంటే తాను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం మోసం చేశారని విమర్శించారు 4 రాజ్యసభ సీట్లలో 1 కూడా మైనారిటీలకు ఇవ్వలేదని దీనిని బట్టే జగన్మోహన్ రెడ్డికి ముస్లింలపై ఉన్న ప్రేమ ఏ పార్టీతో అర్థమవుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ ఆశా మేరకు నిన్న జరిగిన దుల్హన్ పథకాన్ని రద్దు చేసిన ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే ఎక్కడ పోయా దుల్హన్ పథకం ఎక్కడ పోయా రంజాన్ తోఫా ఎక్కడ పోయా సంక్షమ పథకాలన్నిటికీ నువ్వు ముస్లిం సోదరులకు తల తల్లేసి నువ్వు ముస్లిం సోదరుల్ని ఏమారించి నీకు నీకు చేతనట్టు నువ్వు పరిపాలిస్తున్నావు ముస్లిం సోదరుల ఓట్లన్నీ కేవలం నీకు నీ సీఎం అవ్వడానికి కోసం వేసుకొని నువ్వు ఈరోజు ముస్లింలను అన్యాయం చేస్తున్నావు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ముస్లిం సోదరులు నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 లక్షల ముస్లిం మార్చి ముస్లిం మైనారిటీ సోదరుల మనోభావాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుంగలా తొగడం జరిగింది ఎందుకంటే నేను అధికారంలో వస్తే ముస్లిం సమాజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని ఆ రోజు హామీ ఇచ్చి చెప్పిన ఒకటి కూడా నెరవేర్చకపోగా అంతకుముందు ప్రభుత్వంలో ఇస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలు కూడా తూటు తొడుస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సమాజానికి నట్టేటం ఉంచింది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము దాదాపు అందరూ 90% ముస్లిం జనాభా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికితే వాళ్ళ మనోభావాలు ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఆడబిడ్డలకు కానీ వాళ్ళకు మనో సంక్షేమానికి కానీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ సచార్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో అడ్డడుగు సాయిగా అల్పసంఖ్యాకులు తక్కువ ఆదాయం ఉన్న తెగ ఏమంటే అది ముస్లిం జనాభా అని ఈరోజు మనందరికీ తెలుసు దీనికి ఎంత విస్మరించి కేవలం ఓటు బ్యాంక్ వినియోగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తక్షణం భద్రత చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జరిగిన హైకోర్టు ఈ ప్రభుత్వం వేసిన బిల్లు ముస్లిం సోదరులంతా గమనిస్తున్నారు ఈయన పాదయాత్రలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు ఆశ చూపించి ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కూడా నెరవేర్చలేదని అదేవిధంగా 1 రూపాయి కూడా ముస్లిం కొరకు ఖర్చు పెట్టలేదని ముస్లింలంతా చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా రాష్ట్రంలో మసీదు ఇమాములకు పౌజర్లకు వేతనలు ఇవ్వడం అదేవిధంగా మసీదులకు దర్గాలకు పర్యాల గౌల్స్తో డబ్బులు కేటాయించడము రంజాన్ తోఫాలు ఇవ్వడము అంతేకాకుండా దుల్హన్ పథకము గతంలో 50,000 రూపాయలు ఇవ్వడము ఆయన 50,000 ఇస్తామంటే ఈయన పాదయాత్రలో ఆయన ఇచ్చే 50,000 దేనికి పనికిరాదు నేను మీ బిడ్డని నేను మీకు వరం ఇస్తున్నాను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని పాదయాత్రలో చెప్పి ఈరోజు దుల్హన్ సంక్షేమ పత్రము ఈయన తీసేస్తారంటే ఎంత ఘోరమని ఈ యొక్క ప్రజలు గమనిస్తున్నారు అంతేకాకుండా ఈయన ఈయన ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పత్రం కూడా ముస్లిం గౌరవం కేటాయించలేదని కేటాయించే ఘోరని మాకు తెలిసిపోయింది ముస్లిం సోదర సోదరుమల్లారా వీళ్ళు గడప గడపని మీ ఇంటి దగ్గర వస్తున్నారు మీరు నీళ్ళు తీయండి అడగండి మీకు హక్కు ఉంది ఎందుకంటే పాదయాత్రలో
ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మర్చిపోయి ఆ రోజు మీ వాగ్దానాలు చేసి మీ ఓట్లు దండుకొని ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈరోజు ఒక్క సంక్షేమ పథకము అదేవిధంగా ఒక్క రూపాయి కూడా ముస్లిం చేయలేదంటే ఎంత దురదృష్టకరమో. రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా ఏ ప్రజాభిధి కంటైనా వీళ్ళ దగ్గర వెళ్తే కరిమే కరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని అదేవిధంగా ప్రజలు ప్రజల దగ్గర వీళ్ళు గడపకలకు వస్తుంటే వీళ్ళు మీరందరూ విలేదిల్లాలని మేము పిలిపిస్తున్నాం. నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలకి ముస్లింలకి ప్రత్యేకంగా ఏ విధంగా మోసం చేస్తూ ఉందో నిన్న కోర్టులో ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ చేయడంతో ఈ ప్రభుత్వానికి ముస్లింల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపణ జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, గత రెండేళ్ళలో కరోనా ఉందన్న సాగుతో సంక్షేమానికి కంటి కొట్టారు. ఈరోజు నిన్న జరిగినటువంటి హైకోర్టు సంఘటన దృష్టిలో పెట్టుకుంటే కేవలము మూడేళ్ల సాటు మీరు అసెంబ్లీ సాక్షిగా మైనారిటీ సంక్షేమానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉచిత బడ్జెట్ అని తెలిపేయండి. 2,000 కోట్లు బడ్జెట్ ఇస్తున్నామన్నున్నారు, కానీ దులాన్ పథకానికి అమలు చేయడానికి మాత్రము నిధులు లేవని కోర్టులు కౌంటర్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి సీఎం గారు? గత ప్రభుత్వము ఎంతో దురాలోచనతో మైనారిటీ ముస్లింల ఆడబిడ్డల పెళ్లి జరిగితే వాళ్ళకి చేదోడు వాదోడు కావాలని 50,000 రూపాయలతో వాళ్ళకి కొద్దిపాటి భరోసా కల్పించిన ఉద్దేశంతో వాళ్ళకి దులాన్ పథకం అని ఒక పథకం తెచ్చి పెళ్లి అయిన మరుచ్చలం 50,000 రూపాయలు ఆ పెళ్లి ఇంటికి సమకూర్చే వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేపట్టకపోగా ఉన్నటువంటి పథకాల్ని కూడా ఇవ్వడానికి మా దగ్గర నిధులు లేవని చెప్పడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. నేను ఓటే చెప్తున్నాను, ఓటే కొడుతున్నాను. వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులకైతేనేమి, మైనార్టీ ముస్లిం ఎమ్మెల్యేలకైతేనేమి, కార్పొరేషన్ చైర్మన్లకైతేనేమి, స్థానిక ప్రజాప్రతినిధులకైతేనేమి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం నాయకులకైతేనేమి, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇంతటి ఘరానా మోసము, ఇంతటి పచ్చి మోసము భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టినదు. ఇంత ఘరానంగా ఇంత పచ్చిగా ఈరోజు ముస్లింలకు మోసం చేస్తూ ఉంటే మీరు ఆ పార్టీలో నిలదొడుకోవడం అనేది ముస్లిం సమాజం చూస్తూ ఉండదు. తక్షణము మైనార్టీల సంక్షేమానికి ఇస్తున్నటువంటి నిధులని తక్షణం ఇవ్వాలి. దులాన్ పథకాన్ని యథావిధిగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పాడో 100,000 రూపాయలు ఇస్తానని, ఆ 100,000 రూపాయలు ఖచ్చితంగా దులాన్ పథకం స్కీమ్ కింద ఇవ్వాలి. అలాగే మైనార్టీల సంక్షేమము రాష్ట్రంలో ఎక్కడ పడిన గంగోలి మాదిరిగా అక్కడే పడింది. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగలేదు. తక్షణము సంక్షేమ కార్యక్రమాలు చేయించి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పబోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కొంటుందని హెచ్చరిస్తున్నాను. నీవే